1892 కౌన్సిల్ చట్టం. 1892 కౌన్సిల్ చట్టం ప్రకారము సో ఇక్కడ మనకి ఏం చేశారంటే సెంట్రల్ ప్రావిన్సెస్లోనేమో సభ్యుల సంఖ్య 10 నుంచి 16 పెంచారు. ఈ 16లో 6 భారతీయులకు అవకాశం కల్పించారు. ఇక ప్రావిన్సెస్లలో అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్లలో సభ్యుల సంఖ్య 8 నుండి 8 తగ్గకుండా 20 మించకుండా చేయడం జరిగింది. ఇక బడ్జెట్ మీద మన భారతీయులకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. కానీ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ యొక్క సలహాలు తీసుకున్న అంటే పర్మిషన్ ఇస్తే మాత్రమే సో ఇక్కడ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 16 పెంచారు కదా, అయితే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అంటున్నాం కదా, ఆ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఎంతకు డిసైడ్ చేయడం జరిగింది. సభ్యుల సంఖ్య పెంచారా అంటే ఎస్ పెంచారు. సో సంఖ్య పెంచారు. ఎంత ఉండే ఇంతకుముందు అంటే 5 ఉండే కదా, 1861లో 5 పెంచారు కదా, ఆ 5 నుండి ఎంతకు పెంచడం జరిగింది అంటే 6 పెంచారు. సో 5 నుంచి 6 పెంచడం జరిగింది, 6 పెంచడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 6 పెంచారు. ఇది 1892 కౌన్సిల్ యాక్ట్. దాని తర్వాత మనకి ఆల్రెడీ చెప్పాను 1905లో మీకు సో రాబర్ట్ రిస్లే కమిటీ సిఫారసుల మేరకు రాబర్ట్ రిస్లే కమిటీ రికమెండేషన్స్ మేరకు 1905లో బెంగాల్ విభజన జరిగింది. సో బెంగాల్ విభజన అనేటువంటిది జరిగింది 1905లో రాబర్ట్ రిస్లే కమిటీ సిఫార్సుల మేరకు. ఎవరు చేశారు బెంగాల్ విభజన అంటే, సో ఎవరు చేశారు అంటే లార్డ్ కర్జన్ అనేటువంటి గవర్నర్ జనరల్ మనకి బెంగాల్ విభజనను చేయడం జరిగింది 1905లో. ఇక 1907లో మనకి రాయల్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో దేని గురించి అంటే భారతదేశంలో రూరల్ డెవలప్మెంట్ గురించి లేదా స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలపైన రిపోర్ట్ ఇవ్వడానికి రాయల్ కమిషన్ ఏర్పాటు చేశారు. సర్ చార్లెస్ అబ్బహౌజ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1907లోనే అతివాదులు మితవాదులు అనేవారు విడిపోయారు. సో అతివాదులు మితవాదుల మధ్య క్లాషెస్ అనేవి వచ్చాయి సూరత్ సమావేశంలో. సూరత్ ఐఎన్సి మీటింగ్లో క్లాషెస్ అనేవి రావడం జరిగింది. దానికి అధ్యక్షుడు ఎవరు అంటే రాజ్బిహారీ ఘోష్ అధ్యక్షతన జరిగినటువంటి ఏ సమావేశము 1907 సూరత్ ఐఎన్సి సమావేశం. 1907 సూరత్ ఐఎన్సి సమావేశం వల్ల సో ఇక్కడ అతివాదులు మితవాదుల మధ్య అంటే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ మధ్య ఏమైంది, సో డివైడ్ అనేటువంటి జరిగింది. అంటే వాళ్ళ మధ్య వివాదాల వల్ల సో డివైడ్ అనేది జరిగింది. ఇది 1907లో. ఇక 1919లో ఏ చట్టం తీసుకురావడం జరిగిందంటే మింటో మార్లే రిఫార్మ్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. సో మింటో మార్లే సంస్కరణల చట్టము అనేది 1909లో తీసుకొచ్చారు. దీన్నే మనం ఇంకేమంటామంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని కూడా అంటాం. 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని కూడా అంటాం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని కూడా పిలుస్తాం. సో 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని పిలుస్తాం. మరి 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఏమైనా చేంజెస్ వచ్చాయా అనేది చూస్తే మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారం ఏమేమి చేంజెస్ వచ్చాయంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను కేంద్ర శాసన నిర్మాణ శాఖను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చారు. అంటే సామ్రాజ్యవాద శాసనసభగా మార్చారు. సామ్రాజ్యవాద
శాసన సభ కంప్లీట్గా. సో ఎలా మార్చారు అంటే కంప్లీట్గా భారత్ బ్రిటిష్ దేశం కోసం పనిచేసే విధంగానే మార్చారు. సో బ్రిటిష్ అభివృద్ధి కోసము మాత్రమే పనిచేసే విధంగా మార్చడం జరిగింది సామ్రాజ్యవాద శాసనసభగా, లేదా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చడం జరిగింది సామ్రాజ్యవాద శాసనసభగా. ఇక గవర్నర్ జనరల్ కౌన్సిల్ లేదా గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటున్నాం కదా, ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో సో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సంఖ్య ఏం చేశారు అంటే, సో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సంఖ్య గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సంఖ్య 6 నుంచి ఎంతకు పెంచాడు అంటే 8కి పెంచడం జరిగింది. 8కు పెంచడం జరిగింది. ఈ 8లో ఫస్ట్ టైం ఒక భారతీయుడిని తీసుకున్నారు. ఒక భారతీయుడిని తీసుకోవడం జరిగింది. ఎవరు ఆ భారతీయుడు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో అంటే మనం ఏమంటున్నాం, గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటున్నాం. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం ఒక భారతీయుడికి అవకాశం ఇచ్చారు. అతని పేరు ఏంటంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో అతను ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా. సో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా మొదటిసారిగా ఏం చేయడం జరిగింది అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటి భారతీయుడిని తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక్క భారతీయుడిని కూడా తీసుకోలేదు. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలలో తీసుకుంటున్నారు కానీ, అంటే శాసన నిర్మాణ శాఖలో తీసుకుంటున్నారు కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక్క భారతీయుడిని కూడా తీసుకోలేదు. కానీ మొదటిసారిగా ఈ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సో మొదటిసారిగా ఒక భారతీయుడికి సభ్యత్వం కల్పించారు. అతని పేరే ఏమని రాశాను నేను, సత్యేంద్ర ప్రసాద్ సిన్హాకు అవకాశం కల్పించారు. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఓకేనా? సో ఈ సత్యేంద్ర ప్రసాద్ సిన్హాకి అవకాశము కల్పించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలో డైరెక్ట్ ఓటింగ్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో డైరెక్ట్ ఎన్నికల విధానంను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ విచక్షణాత్మక ఓటింగ్ను ప్రవేశపెట్టారు డైరెక్ట్ ఎలక్షన్ సిస్టంలో. బట్ అందరికీ అవకాశం ఇవ్వలేదు, ఓటింగ్ రైట్లో అందరికీ అవకాశం అనేది ఇవ్వలేదు. జస్ట్ 1% పీపుల్కి మాత్రమే ఓటింగ్ రైట్లో అవకాశం ఇచ్చారు. జస్ట్ 1% కంటే కొంచెం ఎక్కువ పీపుల్కి మాత్రమే, 1% కన్నా ఎక్కువ శాతం మంది ప్రజలకు మాత్రమే ఓట్లు వేయడానికి అవకాశము ఇవ్వడం జరిగింది. అది కూడా సో జమీందారు లాంటి వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది కల్పించారు. అయితే భారతదేశంలో చట్టసభలలో ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించారు. సో ముస్లింలకి స్పెషల్ అలొకేషన్స్ చేశారు, అంటే సీట్స్ను కొన్నిటిని స్పెషల్ అలొకేషన్ చేశారు ముస్లింలకి. అలా ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించడం వల్ల ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు లేదా కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ అంటాం మనం, కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ కల్పించడం వల్ల సో ముస్లింలకు మేము వేరు అనే భావన ఇక్కడే పడింది అని చెప్పేస్తూ, ఎవరు మేము వేరు అనే భావన ముస్లింలకు ఇక్కడే పడింది అని చెప్పేస్తూ ఎవరు భావించడం జరిగింది అంటే జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ 1909 మింటో మార్లే రిఫార్మ్స్ యాక్ట్ను ఏమని పిలుస్తున్నారు జవహర్లాల్ నెహ్రూ అంటే, సో భారతదేశం విభజనకు కారణమైనటువంటి చట్టం. అంటే ఇండియా పాకిస్తాన్ అనే రెండు దేశాలకు విభజనకు కారణమైనటువంటి చట్టము, లేదా ఇండియా పాకిస్తాన్ అనే రెండు దేశాలు విభజన కావడానికి ఫౌండేషన్ ఇక్కడే పడింది అని చెప్తాడు. సో ఫౌండేషన్ ఇక్కడే పడింది, పునాదులు వేసిన చట్టం అని అన్నది ఎవరు అని ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడిగారు. ఫౌండేషన్ వేసిన యాక్ట్ ఏది అంటే సో 1909 యాక్ట్. ఎందుకు అంటే ముస్లింలకి ఇక్కడ సపరేట్ నియోజకవర్గాలు కేటాయించడం వల్ల సో మేము వేరు అనే భావన వాళ్ళ మైండ్లో ఇక్కడే పునాదులు వేశారు. దానివల్ల తర్వాత కాలంలో ఏం జరిగింది అంటే ముస్లింలకి సపరేట్ నియోజకవర్గాలు కేటాయించడం వల్ల తర్వాత కాలంలో ముస్లింలకి సపరేట్గా దేశం కావాలనేటువంటి ఆలోచన వాళ్లకు రావడానికి ఇక్కడే పునాది పడింది అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ 1909 చట్టాన్ని ఏమంటాడు అంటే
సో దేశం విభజన చెందడానికి పునాదులు వేసిన చట్టంగా అభివర్ణించాడు 1909 చట్టాన్ని. సో దీన్ని మనం మింటో మార్లే సంస్కరణల చట్టం అంటున్నాం. ఎందుకు మింటో మార్లే సంస్కరణల చట్టం అంటున్నామంటే, ఇక్కడ మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ లేదా మింటో మార్లే రిఫార్మ్స్ యాక్ట్ అని ఎందుకు అంటున్నామంటే, మింటో అనేవాడేమో వైస్రాయి, సో మింటో అనేవాడేమో వైస్రాయి, ఇక మార్లే అనేవాడేమో ఇండియన్ సెక్రటరీ, అంటే భారత రాజ్య కార్యదర్శి లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం. మార్లే అనేవాడేమో అంటే ఇండియన్ సెక్రటరీ లేదా భారత రాజ్య కార్యదర్శి లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం. సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ లేదా ఇండియన్ సెక్రటరీ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో వీళ్ళిద్దరు ఈ చట్టం రావడానికి కారణమైనటువంటి వ్యక్తులు కాబట్టి దీన్ని మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ లేదా మింటో మార్లే రిఫార్మ్స్ యాక్ట్ అని పిలుస్తాం. మార్లే డిజిగ్నేషన్ ఎక్కువ కాబట్టి మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ అని కూడా అనవచ్చు. మార్లే అనటేమో, సో మార్లే అనే వ్యక్తి ఏమో ఇండియన్ సెక్రటరీ అంటే భారత రాజ్య కార్యదర్శిగా పనిచేస్తుంటే, ఇక మింటో అనే వ్యక్తి ఏమో వైస్రాయ్గా పనిచేస్తున్నాడు. మింటో ఎవరిగా పనిచేస్తున్నాడంటే వైస్రాయ్గా పనిచేయడం జరుగుతుంది. సో ఈ మింటోనే ఏం చేశాడంటే మత నియోజకవర్గాలకు, మత నియోజకవర్గాలను ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ముస్లింలకి సపరేట్ నియోజకవర్గాలు కల్పించిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మింటో. సో అందుకోసమే మింటోని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటాం. అంటే ఏంటిది, మత నియోజకవర్గానికి కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని పిలుస్తాం. మత నియోజకవర్గాల పితామహుడు అని పిలుస్తాం. రిప్రజెంటేషన్, సో ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్, కమ్యూనల్ రిప్రజెంటేషన్ అని పిలుస్తాం. సో మత నియోజకవర్గాల పితామహుడు అని పిలుస్తారు లార్డు మింటో అనే వ్యక్తిని. నెక్స్ట్ దేశ విభజనకు పునాదులు వేసింది ఈ చట్టమే, ఆల్రెడీ మేము చెప్పుకున్నాం. ఇక సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను 60కి పెంచారు. ఎంత నుంచి అంటే 16 నుంచి, సో 60కి పెంచడం జరిగింది. 16 నుంచి 60కి పెంచారు, ఇది గుర్తుపెట్టుకోండి. 16 నుంచి 60కి పెంచడం జరిగింది. ఇక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే, సో మెయిన్ అంశం ఏంటంటే ఈ ప్రావిన్సెస్లోనైతే ప్రావిన్సెస్లో సభ్యుల సంఖ్య కూడా పెంచారు. ప్రావిన్సెస్, సో ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీలలో, లెజిస్లేటివ్ అసెంబ్లీలలో అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య పెంచడం జరిగింది. సో ప్రధానంగా పంజాబ్లోను, పంజాబ్ ప్లస్ అస్సాం, పంజాబ్ అస్సాం బర్మా ఈ స్టేట్లలో ఉన్నటువంటి, పంజాబ్ అస్సాం బర్మా ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఆ ప్రావిన్సెస్లో, అంటే ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసన నిర్మాణ శాఖలో పంజాబ్ అస్సాం బర్మా అనేటువంటి మూడు రాష్ట్రాలు, అప్పుడు రాష్ట్రాలను ప్రావిన్సెస్ అని పిలిచేవారు, ఆ ప్రావిన్సెస్లో సభ్యుల సంఖ్య 30గా డిసైడ్ చేయడం జరిగింది. సో 30గా డిసైడ్ చేయగా ఇంకా మద్రాస్ ప్రావిన్సెస్ బెంగాల్ ప్రావిన్సెస్లో ఉన్న ప్లస్ యునైటెడ్ ప్రావిన్సెస్ మరియు బీహార్ ప్రావిన్సెస్లో స్టేట్ అసెంబ్లీ లేదా ఏమంటున్నాం ఈ ప్రావిన్సెస్లో ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్, దీన్ని మనం తెలుగులో అయితే శాసన నిర్మాణ శాఖ అంటున్నాం, లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్లో. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే శాసన నిర్మాణ శాఖలో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో లేదా అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను ఇక్కడ 50గా డిసైడ్ చేయడం జరిగింది. అదే కేంద్రంలోనైతే ఎంతగా డిసైడ్ చేశారంటే 60గా. సో కేంద్ర శాసన నిర్మాణ శాఖలోనేమో ఎంతగా డిసైడ్ చేశారు, 60గా డిసైడ్ చేయడం జరిగింది. 60గా డిసైడ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలోనైతే మద్రాస్ బెంగాల్ యునైటెడ్ ప్రావిన్సెస్ బీహార్లోనైతే లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య 50కి తగ్గించడం జరిగింది. ఇక్కడ ఇండియాలో డైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ స్టార్ట్ అయింది అని చెప్పాను. ఈ ఎలక్షన్ సిస్టమ్ స్టార్ట్ అయితే అందరికీ ఓటింగ్ రైట్ ఇవ్వలేదు, జస్ట్ 1% పీపుల్కే ఓటింగ్ రైట్ ఇచ్చారు. అయితే ముస్లింలకి సపరేట్ కాన్స్టిట్యూయెన్సీస్, సపరేట్ నియోజకవర్గాలు
సో సపరేట్ కాన్స్టెన్సెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ముస్లింలకు ఎప్పుడైతే సపరేట్ కాన్స్టెన్సెస్ ఇవ్వబడ్డాయో సో ఇక్కడే హిందూ ముస్లింలకి మధ్య విభజన అనేటువంటిది, అనగా ఇండియా పాకిస్తాన్ మధ్య పాకిస్తాన్ రెండు దేశాలకు ఏర్పడడానికి ఫౌండేషన్ ఇక్కడే పడింది అని కామెంట్ చేసిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? శాసన నిర్మాణ శాఖలో, కేంద్ర శాసన నిర్మాణ శాఖలో సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచడం జరిగింది. ఇక ఇక్కడే ఇంక కొన్ని అంశాలను మనం చూద్దాం. ఏంటి అంశాలు అంటే 1911లో ఏం జరిగింది అంటే, సో 1911లో బెంగాల్ విభజన రద్దు కాబడ్డది. బెంగాల్ పార్టిషన్ అనేది క్యాన్సిల్ ఇవ్వబడ్డది. బెంగాల్ విభజన రద్దు కాబడింది. బెంగాల్ విభజన అనేది రద్దు కాబడింది. ఓకేనా? సో బెంగాల్ విభజన అనేది రద్దు కాబడింది. ఎప్పుడు అంటే 1911లో బెంగాల్ విభజన అనేది రద్దు కావడం జరిగింది. ఇక 1911లో బెంగాల్ విభజన రద్దు కాగా, సో 1911లో బెంగాల్ విభజన రద్దు అయింది. 1911లోనే రాజధానిని కలకత్తా నుండి, సో క్యాపిటల్ సిటీని కలకత్తా నుండి ఎక్కడికి మార్చారు అంటే, కలకత్తా నుండి సో ఢిల్లీకి మార్చడం జరిగింది. రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది. 1911లో రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం జరిగింది. అదే 1913లో గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. 1913లో శాన్ ఫ్రాన్సిస్కో శాన్ ఫ్రాన్సిస్కోలో ఏం చేశారంటే, గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి గదర్ పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు? గదర్ పార్టీ యొక్క ఫౌండర్ ఎవరంటే సోహన్ సింగ్ బక్నా, లాలా హరిదయాల్. ఇక అట్లనే లాలా హరిదయాల్ అనేటువంటి వ్యక్తులు ఈ గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. సో యుఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయగా, గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి దర్శి చెంచయ్య అనే వ్యక్తి ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు? గదర్ పార్టీలో జాయిన్ అయిన ఏకైక తెలుగు వ్యక్తి. సో వన్ అండ్ ఓన్లీ వన్ తెలుగు పర్సన్ ఎవరు అంటే దర్శి చెంచయ్య. ఇది 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక 1915లో గాంధీ గారు ఎక్కడి నుండి? సౌత్ ఆఫ్రికా నుండి ఎక్కడికి వచ్చాడు? ఇండియాకి వచ్చాడు. జనవరి 9th రోజున సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు రావడం జరిగింది గాంధీజీ. ఎవరి యొక్క కోరిక మేరకు అంటే గోపాలకృష్ణ గోఖలే కోరిక మేరకు. సో అలానే 1915లోనే గోపాలకృష్ణ గోఖలే చనిపోయాడు. మరణించాడు. ఎప్పుడు అంటే 1915లోనే మరణించడం జరిగింది. ఇక 1916లో గాంధీ గారు సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు 1916లో, 1916లో. ఇక 1917లో గాంధీ గారు చంపారణ్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇవన్నీ మనకు హిస్టారికల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. సో చంపారణ్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ చంపారణ్ అనే ప్లేస్ ఎక్కడుంది అంటే బీహార్లో ఉంది. సో ఆ బీహార్లో చంపారణ్ ఉద్యమంలో గాంధీ గారు పాల్గొన్నారు 1917లో. ఇక
1918లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ. గాంధీ గారు సో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు. మిల్లు కార్మికుల సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఓకేనా? సో ఇది 1918లో. ఇక 1918లోనే ఖేదా ఉద్యమం జరిగింది. 1918లోనే ఖేదా ఉద్యమం జరిగింది. సో ఖేదా ఉద్యమము జరిగింది 1918లో. గుజరాత్లోని ఖేదాలో ఖేదా ఉద్యమం జరిగింది 1918లో. దానిలో కూడా గాంధీ గారు పాల్గొనడం జరిగింది 1918లో. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్.